ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని బీజేపీ నేతలు హేళన చేస్తున్నారని, ప్రపంచం గర్వపడే రాజధాని నిర్మిస్తామన్నారు చంద్రబాబు. అమరావతి నిర్మాణానికి అన్ని రకాలుగా సహకరిస్తామని మోడీ హామీ ఇచ్చారని అసెంబ్లీలో గుర్తు చేశారు. ఇప్పుడు నిధులు అడుగుతుంటే 1000 కోట్లిచ్చి డ్రీమ్ సిటీ కడతారా, మయసభ కడతారా అని హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడైనా సరే 33,000 ఎకరాలు భూమి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 40,000 కోట్ల రూపాయలు వేరే భూమిని ఇచ్చారు దేశం. మీరు కూడా అప్రిషియేట్ చేశారు, ఈవెన్ పిఎం అప్రిషియేట్ చేశారు. తిరిగి వాళ్ళు 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇస్తే బాధ్యత కలిగిన ప్రభుత్వాలు మనమే ఇచ్చామని అడుగుతున్నాం. అక్కడే బాధేస్తుంది. 2,500 కోట్లు ఇచ్చింది, అదే మారిగా 2,500 కోట్లలో 500 కోట్ల రూపాయలు గుంటూరు మున్సిపాలిటీకి, విజయవాడ మున్సిపాలిటీకి ఇంకొక 500 కోట్లు ఇచ్చి 1,500 కోట్లు ఇచ్చి మీరు మొత్తం మేము ఇచ్చేసామనే విధంగా మాట్లాడారు. ఈరోజు ఎందుకు బాధ కలుగుతుందంటే ఎస్టాబ్లిష్ బాగా ఆదాయం ఉండే బెంగళూరుకి 17,000 కోట్లు ఇచ్చా, అదే మారిగా బాగా అభివృద్ధి అయ్యే బాంబేకి ఆదాయం క్యాపిటల్ ఆఫ్ ది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఒక 20,000 కోట్లు ఎంత ఇచ్చారు. అంత మునుపు ఒక ప్రాజెక్టులు అయితే ఏదైతే గుజరాత్లో కూడా ఒక ప్రాజెక్టుకి మొత్తం ఈ అవుట్ దీనికి కూడా మీరు క్లియర్ చేశారు. అది కూడా మనం చూస్తే క్యాబినెట్ డెసిషన్ మెట్రో అహ్మదాబాద్కి 10,773 కోట్లు 18/10/2010 క్యాబినెట్లు ఇచ్చారు. అక్కడంతా ఇచ్చినప్పుడు మనం అడిగేదానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అడుగుతున్నాను. అదే మరిగా దిశ ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు ఇక్కడికి వచ్చారు దిశ, మనం పిలిచాం వచ్చారు. చాలా క్లియర్గా ఆయన మాట్లాడింది, హిందీ నేను మాట్లాడాలి తెలుగులో మాట్లాడతానని చెప్తాను. ఈరోజు సాంస్కృతిక నగరమైన అమరావతి నగరి నుంచి ఆంధ్ర ప్రజలకు విశ్వాసాన్ని అందించడానికి వచ్చాను. ఏదైతే విభజన చట్టంలో పొందుపరచబడినవో వాటి స్ఫూర్తిని చెదరనీయకుండా భారత ప్రభుత్వం వెన్నంటి ఉండి అమలు పరుస్తుంది. ఈ విషయాన్ని చెప్పి మీకు నమ్మకం కలిగించడానికి వచ్చాను. మీరు ఇది నమ్మండి, విభజన చట్టంలో ఏ విషయమైతే అమలు చేయాల్సిందో వాటిని చంద్రబాబు నరేంద్ర మోడీ జోడీ సంపూర్ణంగా నిర్ణీత సమయంలోగా అమలు చేస్తుంది. ఆంధ్ర ప్రజల కలలన్నీ సాకారం చేసే తీరుతాను. నాతో కలిసి భారత మాతకు జయ కొట్టమని ఆ రోజు వారు మాట్లాడిన స్పీచ్ బ్రీఫ్గా. నేనేమడుగుతున్నాను అధ్యక్ష, ఆ విషయాలు అడుగుతున్నాం. అందుకని అధ్యక్ష, ఈ రాజధాని ఇప్పటికి ఇచ్చిన డబ్బులు ఏదైతే ఇచ్చారో అవి కూడా కొన్ని విషయాల్లో మాకు యూసీలు పంపించలేదని ఇవన్నీ మాట్లాడే పరిస్థితి వచ్చారు. యూసీలు అన్నీ పంపించాం, అది నేను లాస్ట్లో ఆ విషయం కూడా చెప్తాను. కానీ అధ్యక్ష, ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా కేంద్రం కూడా ఆలోచించాల్సింది. జనరల్గా ఒక రాజధాని కట్టుకునే అవకాశం కొన్నిసార్లు వచ్చాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజించబడింది. ఒక మాటలో చెప్పాలంటే రాజధాని కట్టడం ఒక క్రైసిస్. ఒక క్రైసిస్ని ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకొని భారతదేశానికి ఒక సుందరమైన నగరంగా మనం కట్టుకునే అవకాశం ఉంది. ఈరోజు ఢిల్లీ నగరాన్ని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు కట్టారు, లేకపోతే ఆ రోజు హైదరాబాద్ నగరం వన్ మోర్ సిటీ యాడ్ చేశాం, దట్ ఈస్ ఎ బ్రౌన్ ఫీల్డ్ సిటీ. అహ్మదాబాద్ మన అహ్మదాబాద్ కూడా గాంధీనగర్ని యాడ్ చేశారు. ఇంకా ఒక పక్కన మీరు చూస్తే అధ్యక్ష, చండీగఢ్ కూడా ఇదే మారిగా ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేశారు.